నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పంచగ్రామాల భూ సమస్యపై ఎమ్మెల్యే బండారును నిలదీసిన వేపగుంట వాసులు, త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడి. బీజేపీకి చొక్కాకుల గుడ్ బై, జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక. విదేశీ చట్టాలు వస్తేనే అసమానతలు తొలగుతాయి, కేసీఆర్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన సినీ హీరో సుమన్. అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరువ చేసేందుకు పనులను వేగవంతం చేస్తున్నారు. వాడుక నీటిని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కు అనుసంధానం చేస్తూ కనెక్షన్లు మంజూరు చేయనున్నారు. పెందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లోకి మార్చారు. ఈ రెండు కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ఓ రిపోర్ట్. పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరవుతున్నాయి. 412 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు అనుసంధానిస్తూ కనెక్షన్లను మంజూరు చేయనున్నారు. కేవలం 400 రూపాయల డిపాజిట్తో ఇళ్లలో వాడుక నీరు, మురుగునీరు పోయేందుకు వీలుగా ఈ కనెక్షన్ను తెల్ల రేషన్ కార్డుదారులకు అందుబాటులోకి తెస్తున్నారు. అదేవిధంగా అమృత్ పథకం ద్వారా నామమాత్రపు రుసుముతో కొలాయి కనెక్షన్ను అందిస్తున్నారు. మరోవైపు టిట్కో కింద 10 ఎకరాల్లో 3000 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. డ్రైనేజీ సిస్టమ్ కు అనుసంధానం చేస్తూ ఇచ్చే కనెక్షన్లకు సంబంధించిన ప్రాజెక్ట్ పనులకు 69వ వార్డు వేపగుంట బీసీ కాలనీ వద్ద స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారు. పెందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్లోకి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు పీహెచ్సీగా ఉన్న పెందుర్తి ఆసుపత్రి ఇక నుంచి సిహెచ్సీగా సేవలందించనుంది. దీంతో ఆసుపత్రికి నిధులు పెద్ద ఎత్తున రానున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలకు పండ్లు పంపిణీ చేశారు. వేపగుంటలో శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను సింహాచలం భూ సమస్యపై సమాధానం చెప్పాలంటూ స్థానికులు నిలదీశారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సతవిధాలా ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యే ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని భరోసా ఇచ్చారు. అయినా పర్వాలేదు, సమాధానం చెప్పంటారు. సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఏమో ఆర్టీఓకి అప్పీల్ చేయమన్నారు. ఆర్టీఓ అప్పీల్ వచ్చింది. ఆర్టీఓ గారు 2 నెలల్లో అప్పీల్ ఫైనలైజ్ చేస్తా ఉన్నారు. ఆర్టీఓ గారితో జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఏదైతే 270 ఆక్రమణదారులు ఉన్నాయో అది ఫుల్ బెంచ్ వెళ్ళింది. సారీ, జస్టిస్ రంగనాథన్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయినారు. నిన్నే కొత్త ఆయన జాయిన్ అయినాడు. ఆ జడ్జిమెంట్ రావాల్సి ఉంది. ఎవరైనా దేవస్థానం రైతాంగం ఏదైతే ఉన్నారో పంచమన అడుగు మన గ్రామాలు ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఆర్టీఓకి అప్పీల్ చేసుకోండి. ఈ వారం 10 రోజుల్లో ఆర్టీఓ డేట్ పెట్టి అప్పీల్ ఫైనలైజ్ చేస్తారు. అదొకటి. అభివృద్ది ఫలాలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే బండారు అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు, అమృత పథకం, టిట్కో గృహ నిర్మాణం అభివృద్దిలో భాగమేనని చెప్పారు. పెందుర్తి ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. విలీన ప్రాంతాల్లో చిన్న చిన్న పేదవాళ్ళలో మరుగుకి మనం ఏమో పరిశుభ్రంగా ఉండాలి, ఓడిఎఫ్ చేయమంటున్నాం. కానీ ఇళ్ల ముందు బాత్రూములు కట్టుకోలేక స్థలాలు లేక 2-3 కిలోమీటర్లు బాత్రూమ్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. తర్వాత వాడిన వాడకం కూడా ఎక్కడికి పోయే ప్రమాదం వచ్చింది. అందుకు మన పెందుర్తి విలీన ప్రాంతాల్లోన 72, 69, 70, 71కి ప్రాజెక్ట్ షాంక్ చేసుకుని 69 పూర్తి అయిపోయింది. ఈ రోజు ఉచితంగా కనెక్షన్ ఇస్తున్నాం, చాలా మంచి కార్యక్రమం. అలాగే ఏపీ టిట్కో 400 రూపాయలు కట్టవలసి ఉందమ్మా. అది 69, 70, 71, 72, 69 పార్టీ కలిపి 412 కోట్లు 11వ టెండర్ ఓపెన్ చేస్తున్నాం. అది వాడుకోవాల్సి కోరుతున్నాం. రెండోది ఏపీ టిట్కోలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, పెళ్లి కాని అబ్బాయి ఉన్నా, పెళ్లి అయిన అబ్బాయి ఉన్నా, మళ్ళీ ఒక ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఈ దగ్గర మీ జోన్ 6లో 3000 ఇల్లు కడుతూ ఉన్నాను. ఇప్పటికి 3 అప్లికేషన్ వచ్చాయి. ఇంకా ఎవరైనా ఉంటే కొంచెం స్థలం ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఆల్రెడీ నా ఇల్లుకి సరిపడే అప్లికేషన్ వచ్చాయి. ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోమని కోరుతాను. ఇప్పుడు దీని తర్వాత ఈ రోజే పెందుర్తి పిహెచ్సీనేమో అర్బన్ పిహెచ్ చేశాను, అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జాయిన్ చేశాను. ఇంతమందుకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేది. ప్రైమరీ హెల్త్ ఉంటే బడ్జెట్ తక్కువ ఉంటుంది, డాక్టర్లు తక్కువ ఉంటారు. ఇప్పుడు మన గోపాలపట్నం కానీ మాది కానీ ఇంతవరకు ఏబీపీ కాలే, గత 40-50 ఏళ్ళుగా పిహెచ్సీ ఉన్నాయి. అనేక ఇబ్బందులు వచ్చాయి. ఈ రోజు ఆ జియో ఇచ్చి ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ గా మారుతూ ఉంది.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హామీలను నెరవేర్చి ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు పనులను వేగవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. విశాఖలో వైఎస్ఆర్సీపీలో చేరేందుకు నేతలు దూకుడును ప్రదర్శిస్తున్నారు. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన చొక్కకల వెంకట్రావు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు మల్లా విజయప్రసాద్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర చూసి తాను ఆకర్షితుడయ్యానని ఆయన సమక్షంలోనే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పార్లమెంట్ కన్వీనర్ ఎంవీవీ సత్యనారాయణ, జాతీయ కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా కలిసి ఆశీస్సులు పొందినట్లు చెప్పారు. పార్టీలో ఏ బాధ్యతలు అప్పగించినా తాను పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నేను కూడా సంఘీభావం తెలుపుతూ ఆయన పడుతున్నటువంటి కష్టానికి నేను ఇమ్మిక్కుతున్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరడానికి ముందుకొచ్చాను. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బాధ్యత అప్పచెప్పినా దాన్ని పూర్తి స్థాయిలో నేను నిర్వహిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు నేను చేరబోతా ఉన్నా. ఈరోజు మన జాతీయ ప్రధాన కార్యదర్శి, పెద్దలు, పార్లమెంటు సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు ఇప్పుడే కలిసాం. కలిసిన తర్వాత ఈరోజు ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా అధినేత సమక్షంలో పేద ప్రజలకు మేలు చేసి రాజకీయ పార్టీలను జనం ఎన్నుకోవాలని ప్రముఖ సినీ హీరో సుమన్ పిలుపునిచ్చారు. ఎస్డీవీ ఛానల్లో వస్తున్న సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన ఎస్డీవీ న్యూస్తో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీ 100% ప్రజలకు మేలు చేసిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అక్కడ ఎంతో మేలు జరిగిందని సుమన్ తెలిపారు. ఈ 4 ఏళ్లలో హైదరాబాద్ ప్రతిష్టను మరింతగా ఆయన ఇనుమడింపజేశారని చెప్పారు. పేదలు మరింతగా పేదరికంలోకి, ధనవంతులు మరింతగా ధనవంతులు కావడానికి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయని విమర్శించారు. అసమానతలు తొలగాలంటే విదేశాల్లో ఉండే చట్టాలు భారతదేశంలో కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని సుమన్ అన్నారు. అంటే డెఫినెట్లీ ఈ పొలిటికల్ సిస్టమ్ ఇలాగే ఉంటుంది, ఎవరు వచ్చినా అలాగే ఉంటుంది. సో ఎవరు వస్తారు, ఇప్పుడు కొత్తగా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, అదేవిధంగా జగన్ గారు వస్తున్నారు. ఆల్రెడీ తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేశారు. ఏం చేసినా ప్రజల్లో ఒక డిసాటిస్ఫాక్షన్ ఉంది. సో నెక్స్ట్ టర్న్ ఇది చేస్తాను అది చేస్తాను అంటున్నారు. ఇది పక్కన పెడితే కొత్తగా వస్తున్న వాళ్ళు వీళ్ళు, సో వీళ్ళు ఏదో మేము అలా చేస్తాం ఇలా చేస్తాం అంటున్నారు. సో చూడాలి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతున్నారు, వాళ్ళు కింగ్ మేకర్ అవుతారా లేకపోతే కింగ్ అవుతారా. కింగ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు, కింగ్ మేకర్ అయితే వాళ్ళు ఎటువంటి కండిషన్స్ పెడతారు, ఎటువంటి ఈక్వేషన్స్ పెడతారు అనేది వేసి చూడాలి. నేను ఇక్కడ టోటల్గా ఆంధ్రాలో నాకు టోటల్గా నాకు ఇంట్రెస్ట్ లేదండి. నేను ఓన్లీ ఆయన సపోర్టింగ్ కేసీఆర్ గారిని, ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పకుండా ఏంటంటే ఆయన చాలా పనులు చేశారు. ముఖ్యంగా వచ్చేసి అన్ని కులాలకి, అన్ని మతాలకి, రైతులకి ఆయన చేసిన ఒక హెల్ప్ మీకందరూ తెలుసు. రైతు బంధు కార్యక్రమాలు చాలా చేశారు, ముఖ్యంగా రైతులు చేశారు, ఇంకా చాలా చేస్తున్నారు మన అందరికీ తెలుసు. సో నా సపోర్ట్ ఏంటంటే చెప్పడం కాదు, చేసిన తర్వాత చెప్పడం, అది నాకు ఇంపార్టెంట్. సో ఆయన చెప్పకుండా ఆయన చేశారు, ఆయన అన్ని కులాలకి అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి అందరికీ చేస్తున్నారు. సో నా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ వచ్చేసి ముందు కేసు, ఎందుకంటే అలాంటి వాళ్ళని మనం మర్చిపోకూడదు, అలాంటి వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో అలాంటి వాళ్ళకి నా సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేశారు ఆయన. సో ఇంకొక టర్న్ ఆయనకి ఇస్తే ఆయన తప్పకుండా ఏంటంటే టోటల్ తెలంగాణ హైదరాబాద్ని హీ విల్ మేక్ ఇట్ ది గోల్డెన్ స్టేట్, అది గ్యారంటీగా ఉంటుంది. అండ్ అది చాలా మందికి ఏంటంటే ఒక ఆదర్శంగా ఉండి అక్కడి నుంచి అందరూ ఫాలో అయిపోయి వాళ్ళు మిగతా. పెందుర్తి నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు వేగవంతంగా నిర్మించేందుకు ప్రభుత్వం 77 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వెల్లడించారు. పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిటికల్ ఇన్ఫ్రాస్టక్చర్ పేరుతో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు త్వరలోనే టెండర్లు ఖరారు కానున్నాయని చెప్పారు. ప్రధానంగా వీధి దీపాల సమస్య తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్2 కమిషనర్ సత్యనారాయణ, టీడీపీ నాయకులు సరగడం చినప్పల నాయుడు, పీలా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ 5 కోట్లేమో లైన్స్ రేపు జూలై 15న
హైదరాబాద్ లో టెండర్ అవుతుంది, విజయవాడలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి ఏదైనా విలీన ప్రాంతాలు జీఎంసీ కాదండి, పీనుపట్నం కాన్స్టిట్యూన్సీ, పెందుర్తి కాన్స్టిట్యూన్సీ, అలాగే గాజువాడ కాన్స్టిట్యూన్సీ, అవి కూడా రేపు జూలై 15 టెండర్ అవుతున్నాయి. అది కూడా మా త్వరలో ప్రతిపాదిస్తున్నాం. మొత్తం నా కాన్స్టిట్యూన్సీలో దగ్గర దగ్గర వచ్చింది ఇప్పటికే ఈ జోన్ కి. దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా గాజువాక వైకాపా నేతలు శాంతి ర్యాలీ నిర్వహించారు. కొత్త గాజువాక నుంచి పాత గాజువాక వరకు నిర్వహించిన ర్యాలీలో విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త తైనాల విజయకుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల నాగిరెడ్డిలు, బోర్డు నరసింహపాత్రలు పాల్గొన్నారు. వైఎస్సార్ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. రాజైన రాజ్యం జగన్తోనే సాధ్యమని చెప్పారు. కాజువాకలు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఆనాడు జగన్మోహన్ రెడ్డి కూడా మరి అత్యధిక ఆదరణ ఈ ప్రాంతం నుంచి పొందడానికి కూడా మరి పూర్తిగా మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చేసినటువంటి కార్యక్రమాలే, వాళ్ళ పాదయాత్ర చేయడం కానీ, పూజలు చేయడం కానీ, ఆశీర్వచనాలు రావడం కానీ, వాళ్ళ విశాఖ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో మండలాల్లో వార్డుల్లో జరిగినాయి. వాళ్ళ రాష్ట్రం అంతా కూడా దేశంలో తెలుగు వాళ్ళందరూ కూడా ఒకసారి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కేవలం 5 ఏళ్ల 3 నెలల పదవీ కాలంలో ఆయన చేసిన కార్యక్రమాలే. విశాఖలో వైకాపాను గెలిపించి జగన్ కు కానుకగా ఇవ్వాలని ఆ పార్టీ పార్లమెంట్ కన్వీనర్ ఎంవీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. 104 ఏరియాలో 41వ వార్డు నాయకుడు చల్ల ఈశ్వరరావు ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్సార్ జయంతి వేడుకలు, బూత్స్థాయి కమిటీ నేతలు పరిచయ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే రాజు పార్లమెంట్ కన్వీనర్ ఎంవీవీ సత్యనారాయణకు భారీ ఎత్తున స్వాగతం పలికారు. జగన్ పాదయాత్ర ఈ నెలలోనే విశాఖ చేరుకుంటోందని, భారీ ఎత్తున ఆయనకు స్వాగతం పలకాలని కెకే రాజు పిలుపునిచ్చారు. పార్టీకు తాను చేసిన సేవలను చల్ల ఈశ్వరరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సనబల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితం అవడానికి కారణం శ్రీ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజల శ్రేయస్సు కోసం ఆయన చేసిన కార్యక్రమాలందరూ కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఏరియా ఒకటే బిల్డింగ్ లేదు, మిగతా అంతా మాస్ ఏరియా. ఇంకా వెస్ట్ లో 13-14 బూతులు ఉన్నాయి, నార్త్ లో 11 బూతులు ఉన్నాయి. అయితే మేము పార్టీ పెట్టిన వైఎస్ఆర్సీపీలో ఉన్నానండి. ఎంతో మంచి జరిగింది, ప్రతి ఇంటికి ఆయన ఆరోగ్యశ్రీ పథకాలు కానీ. పేదలందరికీ పట్టాలు పంపిణీ చేసిన ఘనత టీడీపీదేనని 22వ టీడీపీ అధ్యక్షుడు వాసు అన్నారు. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో పట్టాలు పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలకు గూడు నీడ కల్పించే బాధ్యతను టీడీపీ ప్రభుత్వం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో రమణ తదితరులు పాల్గొన్నారు. ₹650 మాత్రమే మనం చెల్లించి మన ఇంటికి ఈరోజు బాధ్యత లభించింది. ఈ ఇల్లు మనది అనడానికే మనం ఈ పట్టా మనం తీసుకుంటున్నాం ప్రభుత్వం దగ్గర నుంచి. ఆడవాళ్ళు సురక్షితంగా వాళ్ళ ఇంట్లో భద్రతగా ఉండాలి అని ఆలోచిస్తూ ఈ పట్టా మీకు ఇచ్చింది కూడా మీరుండడానికి. మీ ఆయన ఏమైనా పనులు పెట్టినా సరే నాది ఇల్లు వాటసిప్ ఈ పట్టాం గాజువాక భూ బాధితులకు జీవో నంబర్ 279 ప్రకారం బదలాయింపు పట్టాలు ఇవ్వాలంటూ సిపిఐ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. 301 జీవో ప్రకారం 5 ఏళ్ల కాల పరిమితికి పట్టాలు జారీ చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఏజే స్టాలిన్ తెలిపారు. 279 జీవో ప్రకారం బదలాయింపు పట్టాలిస్తేనే హక్కు లభిస్తుందని చెప్పారు. అనంతరం తహసీల్దార్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. గాజువాక తహసీల్దార్ ద్వారా చేయించుకుండగా ముందుగా క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అనేటువంటి పేరుతో ఇవ్వటం అనేది జరిగింది. కనుక 5 సంవత్సరాల వరకు కూడా ఈ క్రమబద్ధీకరణ ఉత్తర్వులు పొందినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి హక్కు కూడా ఉండదనేటువంటిది కూడా ఆ కండిషన్ ని దాంట్లో పొందుపరిచిన మీదట ఆ కండిషన్స్ అన్ని కూడా తొలగించాలని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచగ్రామాల భూ సమస్యపై ఎమ్మెల్యే బండారును నిలదీసిన వేపగుంట వాసులు త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడి. బీజేపీకి చొక్కాకుల గుడ్ బై, జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక.
విదేశీ చట్టాలు వస్తేనే అసమానతలు తొలగుతాయి. కేసీఆర్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన సినీ హీరో సుమన్. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు, మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.